దాని వల్లనే ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఒక్క రిజర్వేషన్ల విషయంలోనే కాపులకు హామీ ఇచ్చిన విషయంలోనే బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారా లాస్ట్ టైం? మాక్సిమం అంటే ఇంకేముంది, ఆయన పాపం ఇంకేం అన్యాయం చేసినా ఏం లేవు కదా. అంటే అన్నాళ్ళు బీసీల పార్టీ తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ వెంట బీసీలు ఉంటారు అనుకున్న టైంలో ఆ ఒక్క విషయం వల్ల అంత ఎఫెక్ట్ వస్తుందా వచ్చింది? మీరు మీ బతుకు మీరు బతుకుతున్నారండి, గవర్నమెంట్తో మీకేం సంబంధం? మీరు బతుకుతున్న మీ కంచంలో అన్నం ఓ ముద్దలాక్కుపోతే అప్పుడు మండుద్ది అంతే కదా. మిగతాది ప్రభుత్వం అప్పటిదాకా తినేది ప్రభుత్వందే అని ఏమి ఫీల్ అవ్వరు, కాకపోతే మనవడేలే అని ఫీల్ అవుతారు. ఎప్పుడైనా వాళ్ళ కంచంలో ఉన్న ముద్దలాక్కుపోయారు, అది మండుతుంది ఎవరికైనా సరే. కంచం నువ్వు పెట్టలా, అన్నం నేను వండుకుంటున్నా, కంచం నేను వండుకుంటున్నా, అది ఎన్టీఆర్ భిక్ష అని ఫీల్ అవుతారు. ఎన్టీఆర్ ముద్ద కంచం నిండా అన్నం పెడితే ఈయనొచ్చి ముద్దలాక్కుపోతానంటే అదే కదా, అది ఆషామాషి కాదు, తరాలకు సంబంధించిన అంశం. రిజర్వేషన్ అనేది తరతరాల వ్యవహారం కదా, కొన్ని తరాలు నుంచి పొందుతున్న దాన్ని ఈయన లేపేస్తానంటే అందులో కొంత నాలుగు ఇస్తానంటే వాళ్ళు పోయినట్టే ఫీల్ అవుతారు కదా. ఏ రిజర్వేషన్ ఏదో ఫీల్ అవుతారులే అని చెప్పేసి ఏ పంచాయతం తగ్గిద్దాం అంటే ఊరుకుంటారు ఎవరైనా. అందుకే కదా అది కుదరదన్నే కదా ఈడబ్ల్యూఎస్ అనేది పెట్టుకొచ్చింది కాన్సెప్ట్, అట్లుంటుంది అన్నమాట. ఒక రకంగా బీసీ ఓటింగ్ అనేది అందరికీ కీలకమే, పోయిన ఓటుని మళ్ళీ తిరిగి తెప్పించుకోవాలి, తమ వైపు తిప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ ముందు అన్నది ఇది. అయితే వైసీపీ ఉన్న ఓటును కాపాడుకోవాలి, తెలుగుదేశం పార్టీ ముందు ఉన్న ఆప్షన్ ఏంటి? బీసీ ఓటింగ్ పార్టీ దీని గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు లెక్కేసుకుంటుంది ఏంటంటే మనం బీసీ పార్టీ అన్ని కులాలకి ప్రాధాన్యత ఇస్తాం అన్నటువంటి ఒక లోపం వల్ల ఎక్కడ ఉందంటే లీడర్షిప్ ఇప్పుడు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఉన్నారు, అయ్యన పాత్రుడు లాంటి వాళ్ళు ఉన్నారు, అంతా ఉంది. అయ్యన పాత్రుడు రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఇప్పుడు ఆయన బాధ్యతలు ఆయనకుంటుందా, ఎవరికైనా ఐడియా ఉంటుందా అధ్యక్షుడని? ఆయనకు కూడా ఐడియా ఉండట్లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి కీలక పాత్రలు అయిపోవాలా అంటే